Chaitra, please. ఇంకొక్కసారి ఆలోచించు. ఆ ఓపిక, ఇంట్రెస్ట్ రెండు లేవు. ఇట్స్ ఓవర్. చైత్ర, ప్లీజ్ చైత్ర, ఇప్పుడు నువ్వు కూడా వదిలేస్తే నా బ్యాడ్ లక్ మళ్ళీ గెలిచినట్టే. యు నో వాట్ వికీ, ఈ బ్యాడ్ లక్ ని సాకుగా వాడటం నువ్వు మానేస్తే బెటర్. బికాజ్ లక్ ఫేవర్స్ ఓన్లీ ద బ్రేవ్. చైత్ర, గోప్ పగిలింది అదో ఓకే. అయినా చూడండి ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఎత్తున్నాడో. ఇది చూసి ఫస్ట్ టైం అనుకోకండి, ఇప్పటికి 1116 సార్లు పగిలింది. ప్రతిసారి సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఏరియేషన్ ట్రై చేయడు. ఎందుకో తెలియాలంటే మీకు ఇది కథ తెలియాలి. దేవుడి కథ అంటే పుణ్యం వస్తుంది, వీరుడి కథ అంటే ధైర్యం వస్తుంది. వీడి కథలో దరిద్రం మాత్రమే కనిపిస్తుంది. ప్రిపేర్ అవ్వండి. గట్టిగా గట్టిగా ఊపిరి తీసుకోండి. నువ్వు తీసుకోవే, నువ్వు తీసుకో, తెలుస్తుంది. మా టైం మాకు వస్తుంది లేండి, తప్పుతుందా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమిటండి మీ వాడు బయటికి తీసుకొద్దామంటే భయపడి ముడుచుకుపోతున్నాడు, అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. డాక్టర్, ఇప్పటికే 10 నెలల నుంచి మోస్తున్నాను, ఇప్పటికే డెలివరీ అవ్వకపోతే మీ మీద కేసు పెడతాను. డాక్టర్ గారు, ఏదో విధంగా సెట్టింగ్ చేసి బయటికి లాగండి సార్, మీకు దండం పెడతా. ఏడు కొండలు వాడా. కాదే బాబు, షూటింగ్ హీరోయిన్ ఎవరో మన రమ్యకృష్ణ. జరిగిన ఘోరానికి కనిపించిన రమ్యకృష్ణని బ్లేమ్ చేయాలో, కక్కుర్తి పడిన ఆయన్ని బ్లేమ్ చేసుకోవాలో తెలియక టైం మీద అదే టైంకి పుట్టిన కొడుకు మీద పగబెట్టేయాడు. తీరుకోవడానికి జస్ట్ 10 ఏళ్ళు పట్టింది అంతే. పదేళ్ల తర్వాత రోగం నుంచి అయితే తేరుకున్నాడు, కానీ కొడుకు దరిద్రం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియలేదు. కొంచెం పవర్ఫుల్ తెలుస్తోంది. మీ వాడి జాతకం అండి దరిద్రం, అష్టదరిద్రం. ఇలాంటి జాతకం నా భూతో నా భవిష్యత్తు. వీనెక్కడైనా దూరంగా వదిలేస్తే ఈ గ్రహాన్ని ఇంకో గ్రహం మీద వదిలేసినా తప్పించుకోలేరుగా. పోనీ శాంతి పూజలు ఏమైనా ఇప్పుడు కొంతమందిని కలిస్తే అదృష్టం, దేవుణ్ణి చూస్తే మోక్షం. వీణ్ణి చూసినా కలిసినా ముట్టుకున్నా నాశనం, సర్వనాశనం. హలో, ఏనానా? ఆ అమ్మా, ఎప్పుడు పంతులింట్లో పేలిని బాంబు ఊరంతా పాకేహింది. విక్కీగాడు కనపడితే చాలు అపశకునం, దరిద్రం అంటూ సూటిపోటి మాటలు. నల్ల పిల్లికన్నా హీనం అయిపోయింది హైడ్ బతుకు.